ఫ్రెండ్స్, మీకు తెలుసా, మనం కనుక లూజ్ కొబ్బరిని వాడుతున్నట్లయితే దాంట్లో ఉన్న కల్తీ మన పదార్థాల మన ఆరోగ్యానికి ఎంత హానికరమో, ఈ కారణం వల్లనే గవర్నమెంట్ వారు నిషేధించడం జరిగిందండి. సో మీరు నెక్స్ట్ టైం నుంచి కొబ్బరిని కొనాలనుకున్నప్పుడు మీరు తీసుకునే బాటిల్ మీద ఈ FSSAA అనే సీల్ ఉన్నది మాత్రమే చూసి తీసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ టాపిక్ హెయిర్ రిలేటెడ్ దానితో నేను ముందుకు వచ్చాను. ఇందులో ఏంటంటే మెయిన్గా మనము హెయిర్ స్పా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, కొంచెం మనీ ఉండి మనం ఎఫర్ట్ చేయగలిగితే హ్యాపీగా పార్లర్స్కి వెళ్తే వాళ్ళు వేసే బిల్ కట్టే ఓపిక అనుకుంటే మనం హ్యాపీగా వాళ్ళ చేత చేయించుకోవచ్చు. మరి అన్ని వందలు వేల రూపాయలు ఖర్చు చేయలేము, ఇంట్లోనే అటువంటి మంచి ఎఫెక్ట్ మనకి కావాలంటే హోమ్మేడ్గా ఇంట్లో మనమేం చేసుకోవచ్చు, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడచ్చు అనే మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీకు షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఒక సింపుల్ బేసిక్ హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను, అది ఎలాగ అప్లై చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు. మెయిన్గా ఏం లేదండి, హెయిర్ స్పా చేయించుకుంటే హెయిర్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మనకి నిదానంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది హెయిర్ స్పా చేయించుకోవడం వల్ల, అలాగే హెయిర్ సిల్కీగా కూడా అవుతుంది. సో ఇక్కడ నేను అన్ని సేఫ్ అండ్ యూస్ఫుల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఇంకొంచెం బెటర్ ట్విస్ట్ ఉంది, అది చేయడం వల్ల మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ అనేవి వస్తాయి. మరి సస్పెన్స్ ఎందుకు, ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయి అవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేసేద్దాము. ఇప్పుడు నేను ఈ హెయిర్ స్పా క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనకి ఏదైనా బ్రాండ్ అలోవెరా జెల్ తీసుకోండి, న్యాచురల్దైనా పర్వాలేదు. ఒక 2 నుంచి 3 స్పూన్లు అలోవెరా జెల్ తీసుకోండి. ఇందులో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్, టీ ట్రీ కానీ లేదంటే నేను ఇక్కడ హోలీ బేసిల్ తీసుకున్నాను తులసిది. ఆ తర్వాత మన ఫేవరెట్ ఆయిల్, నేను ఇది ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నూనె, కలబంద ఇవన్నీ వేసుకొని మందారాకులు చేసుకున్నటువంటి నూనె, ఇది ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటాను. మీరు ఆముదమైనా లేదంటే కొబ్బరి నూనె అయినా లేదంటే బాదం నూనె అయినా మీ దగ్గర ఏది ఉంటే ఆ ఆయిల్స్ అది కొంచెమైనా లేదంటే ఒకటే ఆయిల్ ఉంటే ఒక 2 స్పూన్లు మొత్తంగా వేసుకోండి. వేసి బాగా కలుపుకుంటే మనకి చక్కటి క్రీమ్ లాగా తయారవుతుంది. ఈ క్రీమ్ని ఇప్పుడు మనం ఉపయోగించబోతున్నాము. సో న్యాచురల్ అలోవెరా జెల్కి ఇలా రాదండి, కేవలం మనం కొనుక్కున్న అలోవెరా జెల్కి అయితేనే ఇలా వస్తుంది, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా హెయిర్ స్పా క్రీమ్ ఎలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను చూపించాను. ఇప్పుడు ఈ క్రీమ్ని మనము ఏం చేయాలంటే కొంచెం ఇలాగ తీసుకొని దీన్ని ఇట్లా 2 ఫింగర్స్కి మీరు అప్లై చేసుకొని కొద్దిగా హెయిర్ మొత్తం అప్లై చేసుకోండి. ఇది చక్కగా మనం అప్లై చేయడం వల్ల ఏంటంటే అంత కుదుళ్ళలోకి వెళ్ళిపోతుంది. నేను మీరు ఒక దువ్వెన సహాయం తీసుకొని ఇలాగ కొద్దిగా ఇట్లా పార్టిషన్స్ చేసుకుంటూ స్కాల్ప్కి అలాగే హెయిర్కి మొత్తం అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ సరిపోకపోతే సేమ్ ఫార్ములా ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలాగే మళ్ళీ మీరు ఇంకొంచెం కలుపుకొని మిగతాది అప్లై చేసుకోండి. నాది హెయిర్ చిన్నగానే ఉంటుంది కాబట్టి నాకు ఇది క్రీమ్ అనేది సరిపోతుంది, ఈ సీరం అనేది. సో ఇప్పుడు నేను ఇది మొత్తం హెయిర్కి అప్లై చేసుకున్నాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇట్లా మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు హెయిర్ చూసారా మీరు, ఇదంతా తడిగా ఉంది. ఇప్పుడు మనం ఈ అప్లై చేసుకున్న ఈ అలోవెరా జెల్ కానీ లేదంటే ఆయిల్ కానీ, కొంతమందికి అలోవెరా జెల్ సరిపడదు అని చెప్తూ ఉంటారండి, అలాంటి వాళ్ళు అలోవెరా జెల్ స్కిప్ చేసి ఓన్లీ ఆయిల్స్ వరకు మీ దగ్గర మంచిగా అవైలబుల్గా ఉన్న ఆయిల్స్ వేసుకొని కలుపుకోండి. ఇన్ కేస్ ఎసెన్షియల్ ఆయిల్ లేకపోయినా పర్వాలేదు, ఉంటే బెటర్ అనమాట. సో మీకు నచ్చినటువంటి ఆయిల్స్ తోటి ఇట్లా మంచిగా కుదుళ్ళు అలాగే జుట్టు మొత్తం మనం అప్లై చేసుకున్నాక ఏదైనా ఒక కాటన్ టవల్ తీసుకొని పరచెత్తి మీరు వేడి నీళ్ళలో ముంచేసి దీన్ని స్టీమింగ్ కనుక పెట్టుకుంటూ ఉండాలి. మనకేంటంటే ఆ వేడి తగ్గిపోయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఆ వేడి నీళ్ళలో ముంచి కాటన్ టవల్ పిండి మీరు తలంతా అప్లై చేసుకోండి. కానీ ఇవాళ నేను అలా కాకుండా ఇంకొక ఎక్స్ట్రా స్టెప్ అనేది ఫాలో చేస్తున్నాను, అదేంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఇప్పుడు తడపాల్సిన ఈ టవల్ ఏదైతే ఉంది ఇది ఒకసారి నేను వాటర్లో డిప్ చేసి పిండి తీసుకొస్తాను. సో ఇది ఒక పల్చటి కాటన్ టవల్ అండి. ఈ టవల్ని నేను ఇప్పుడు తలకి ఇలా పెట్టుకుంటాను. నేను ఇప్పుడు నా హెయిర్ని మొత్తం ఇలాగ ముడిలాగా వేసేసుకొని ఈ టవల్ అనేది చుట్టుకుంటాను. ఇప్పుడు ఇలాగా తడి టవల్ చుట్టుకున్న తర్వాత నేను చేసే పని ఏంటంటే ఇది ఒక
హెయిర్ స్పా క్యాప్ అంటారండి. దీంట్లో నుంచి మనకి వేడి అనేది బయటకు వస్తుంది. దీన్ని డైరెక్ట్ గా పెట్టుకోకూడదు. ఇది ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను. ముందుగా ఇక్కడ మనకు ఒక ప్లగ్ ఉంటుంది. ఈ ప్లగ్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇట్లాగా ఆన్ అయింది. దీంట్లో మనకి ఇట్లా లెవెల్స్ ఉంటాయి, కొంచెం తక్కువ, మీడియం, హై అన్నట్టు. మనం కింద కంటే ఆఫ్ అయిపోతుంది. ఇది ఆన్. ఇది ఈ పైప్ మోడ్లో పెడితే ఇంకా కొంచెం వేడి ఎక్కువ వస్తుంది అనమాట. మనం మీడియంలో పెట్టుకొని ఈ విధంగా ఈ క్యాప్ని ఇప్పుడు తల మీద పెట్టుకోవాలి. సో ఆన్ చేసిన తర్వాత ఈ క్యాప్ అనేది నిదానంగా కొంచెం కొంచెం వేడెక్కుతూ ఉంటుంది. మనం పెట్టింది మీడియం హీట్లో అండి. సో హై హీట్లో కావాలంటే పైన పెట్టుకోవచ్చు. నేను మీడియంలో పెట్టేసి ఆన్ చేశాను. ఇప్పుడే కొంచెం కొంచెం వేడి వస్తుంది. ఈ టైంలో మనం దీన్ని ఇలాగా మొత్తం నా తలంతా అయితే ఇందులో పెట్టడం వల్ల మునిగిపోతుంది. సో ఇట్లా ఇలా పెట్టేసేసుకొని మీరు హాయిగా ఏదైనా పేపర్ చదువుకోవడమో, మీ ఫోన్ వర్క్ ఏదైనా ఉంటే చేసుకున్నారనుకోండి, దీనిపైన ఇది చేస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉంచుకోండి చాలు. ఒక 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత తీసేసి యాజ్ యూజువల్ మీరు కాసేపు ఉన్నాక హెడ్ బాత్ ఏదైనా మైల్డ్ షాంపూతో కానీ, మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో కానీ చేసుకుంటే మీకు మంచిగా హెయిర్ పార్లర్కి వెళ్ళి చేయించుకుంటే మనకి ఎలాంటి మంచి ఎఫెక్ట్ అని అనిపిస్తుందో అలాగే మీ జుట్టుకు కూడా అనిపిస్తుంది. సో ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అనే డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మీ షాప్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇది కుదిరితే ఈ క్యాప్ యొక్క కోడ్ నేను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కోడ్తో సెర్చ్ చేస్తే మీకు క్యాప్ అనేది కనిపిస్తుంది. మీరు ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించుకొని హ్యాపీగా మీ ఇంట్లోనే కనీసం వారంలో ఒకసారైనా మీకు కుదిరినప్పుడు షవర్ చేసుకునే ముందు ఇట్లాగా హెయిర్ స్పా అనేది చేసుకోండి. మీ జుట్టుకి మీరు అప్లై చేసే ఆయిల్ కానీ ఏదైనా మీరు మంచి మంచి ఏమేమైతే యాడ్ చేసుకుంటారో అదంతా కూడా మీ కుదుర్లలోకి వెళ్ళి హెయిర్ ఫాల్ అనేది నిదానంగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ప్లస్ మీకు మీషోలో మంచి మంచి రివ్యూస్ ఉన్నాయండి, తప్పకుండా మీరు ఇది ట్రై చేయొచ్చు మీకు నచ్చితే. సో నాకైతే హాయిగా మీతో మాట్లాడుతున్నాను కదా, లోపల వేడి ఎఫెక్ట్ అనేది వస్తూనే ఉంది. చల్లగా టవల్ చల్లగా ఉంది కాబట్టి ఆ టవల్ అనేది ఇది పీల్చుకొని టవల్ అనేది చల్లగా ఉంది కాబట్టి మనకి ఆ వేడి అనేది పీల్చుకుని లోపల హాయిగా ఒక వామ్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. సో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నాది మెషిన్ ఆల్రెడీ ఆన్లోనే ఉంది, నేను తల మీద పెట్టుకునే ఉన్నాను. ఎందుకంటే చెప్పడమే కానీ మళ్ళీ మీరు పెట్టుకున్నారా అని కొంతమంది అడిగే వాళ్ళు కూడా ఉంటారు, అందుకోసమనే చెప్పాను. సో చాలా హాయిగా బాగుందండి ఇది. ఇలాగ ఒక 10 నిమిషాలు ఉంచేసుకున్నామంటే మనకి సరిపోతుంది. మంచిగా తర్వాత మీరు యాజ్ యూజువల్ బాతింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉంది మరి ఇవాంటి వీడియో? హోప్ మీ అందరికీ ఈ ప్రోడక్ట్ నచ్చిందని అనుకుంటాను. ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ చూడాలి. నేను కూడా నా హెయిర్ కేర్కి సంబంధించి రెగ్యులర్గా దీన్ని యూస్ చేద్దామని అనుకుంటున్నాను. మరి మీషోని కేవలం మీ అవసరాల కోసమే కాకుండా మీరు చక్కగా ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ మీరు రీసెల్లింగ్ ద్వారా కూడా మనీ సంపాదించుకోవచ్చు. ఎలా చేయాలి మీషోలో రీసెల్లింగ్ అనే వీడియో లింక్ కూడా యాప్ డౌన్లోడ్ కిందనే ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేశారంటే మీరు ఎలా రీసెల్లింగ్ చేసుకోవచ్చు మీషోలో అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు అంటే ఎలా సైన్అప్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి, ఎలా క్యాన్సిల్ చేయాలి, అన్ని పూర్తి వివరాలు ఉంటాయి. సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు కూడా మీకోసం తెప్పించుకోవచ్చు. అలాగే మీరు మీకు కావాల్సిన వాళ్ళకు కూడా అమ్మి మీరు మంచి మార్జిన్ అనేది సంపాదించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? తప్పకుండా మీ షాప్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా రీసెల్లింగ్ స్టార్ట్ చేసి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. నేనైతే ఇంకొక 10 మినిట్స్ రిలాక్స్ అయిపోయిన తర్వాత నా హెయిర్ వాష్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఇది ఆఫ్టర్ హెడ్ బాత్ రొటీన్ అండి. నేను షవర్ క్యాప్ ఒక 10 నిమిషాలు పెట్టుకున్నాను, తర్వాత అది తీసేసి దానివల్ల వచ్చిన హీట్ మనకు ఆల్రెడీ టవల్లోకి ఉంటుంది కాబట్టి నేను ఒక ఇంకొక 20 నిమిషాలు అరగంట అలాగే వదిలేసాను. టవల్ చుట్టుకున్నది తీయకుండా అలా ఉంచుకున్న తర్వాత నేను నార్మల్గా రెగ్యులర్గా నేను యూస్ చేసే షాంపూనే వాడుకున్నానండి తను. సో మన రెగ్యులర్ షాంపూతో చేసుకున్న తర్వాత మీకు హెయిర్ అనేది చూపిస్తున్నా. నేను ఇంక ఎటువంటి సీరమ్స్ కూడా వాడలేదు. ఇంకా మీరు మరీ విపరీతమైన చిక్కు జుట్టు అయితే కొద్దిగా సీరమ్స్, మంచి సీరమ్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. నాకైతే లివాన్ అయితే తెలుసు అండి. ఇంకా వేరే అదర్ బ్రాండ్స్లో కూడా ఉన్నాయేమో మరి ఐడియా లేదు. అది కూడా నేను రెగ్యులర్గా వాడమని చెప్పాను. కానీ అకేషనల్గా మీకు ఎక్కడైనా మంచి ఫంక్షన్స్ అట్లా అటెండ్ చేసేటప్పుడు మీ జుట్టు కొంచెం మేనేజబుల్గా చిక్కురుక్కురుగా లేకుండా ఉండాలంటే ఇట్లా ఇప్పుడు ఎలాగ డ్యాంప్ అంటారు కదా, సో అంత తడిగా లేదు అంత పొడిగా లేదు, ఇట్లా హెయిర్ ఉన్నప్పుడు మనము ఆ కొంచెం వేసుకొని ఈ తడి జుట్టు మీద జస్ట్ మాడుకు అంటించకూడదు. ఓన్లీ జుట్టు చివర్లకి ఇట్లా హెయిర్ పైన మాత్రం అప్లై చేసుకుంటే మీకు హెయిర్ ఆరిన తర్వాత సిల్కీ స్మూత్గా ఉంటుంది. ఇది కూడా నేను రెగ్యులర్గా వాడమని చెప్పాను, అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించండి.
ప్రస్తుతం అయితే నేను ఏమి అప్లై చేయకుండా నా హెయిర్ ఇలాగా స్మూత్ గా మంచిగా అనిపిస్తుంది. సో మనం ఫ్యాన్ కింద కానీ టేబుల్ ఫ్యాన్ కింద నార్మల్ గా హెయిర్ డ్రైయర్ కాకుండా ఆరపెట్టుకున్నామంటే జుట్టు కాసేపటికి నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తుంది. ఇలాగా మీరు వీక్లీ వన్స్ మీరు కనుక సింపుల్ కేర్ అనేది తీసుకుంటూ ఉంటే చిన్నగా మన జుట్టు రాలడం అనేది తగ్గుతుంది, మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ వల్ల స్లోగా హెయిర్ అనేది కూడా గ్రో అవుతూ ఉంటుంది. దీనివల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రో పెరిగినప్పుడు జుట్టు ఒత్తుగా ఉన్నట్టుగా కొంచెం పొడవు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి డైట్ అలాగే వాటర్ తీసుకోవడంలో కూడా మీరు జాగ్రత్త వహించండి. ఓకేనండి, నేను చూపించిన షవర్ క్యాప్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయొచ్చు. సర్చ్ కోడ్ కూడా ఇస్తాను, మీ షాప్ డౌన్లోడ్ చేసుకున్నాక సర్చ్ చేస్తే మీకు అది కనిపిస్తుంది. హోప్ ఇలాంటి వీడియో మీ అందరికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.